థర్డ్ ఆపరేటర్ వచ్చి లాజికల్ ఆపరేటర్స్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే లాజిక్స్ తో వర్క్ అవుతాయి. సో వీటిలో మీరు ఇంకా డెఫినేషన్ వైజ్ చూసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు అంటే, ఇఫ్ సారీ బికాస్ వర్క్స్ ద లాజిక్ బిట్వీన్ టూ డేటా, లాజిక్ బిట్వీన్ టూ డేటా అని అంటాం. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి, రెండు డేటా మధ్యలో లాజిక్ కి వర్క్ అవుతాయి. సో ఈ సింబల్ ని మనం ఏమంటాం అంటే లాజికల్ అండ్ అని అంటాం, లాజికల్ అండ్ అని అంటాం. ఓకే గైస్, ఒక్క సెకండ్, ఇక్కడ ఇంకొక ఆపరేటర్ ఉంది. ఇంకొక ఆపరేటర్ ఏంటంటే మనం దీన్ని ఇలా ఇక్కడే చెప్పుకోవచ్చు. సో ఒకటి ఈక్వల్స్ అని ఉంది కదా, ఈక్వల్స్ తో పాటు మనకున్నది ఏంటంటే దీన్ని నాట్ ఈక్వల్స్ అని అంటాం. దీన్ని ఏమంటాం, నాట్ ఈక్వల్స్. ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది నాట్ కింద వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది, నాట్ అనే దాని ప్రాస్పెక్టివ్ కింద వర్క్ అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద లాజికల్ ఆపరేటర్, దిస్ ఈజ్ ఏ లాజికల్ అండ్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ఏ లాజికల్ ఆర్. దిస్ ఈజ్ ఏ లాజికల్ ఆర్. వన్ ఈజ్ ఏ లాజికల్ అండ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏ లాజికల్ ఆర్. సో ఈ అండ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, రెండు డేటాలు కానీ ట్రూ అయితే మాత్రమే ఇది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. రెండు డేటాలలో ఒక్కటి ట్రూ అయినా ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి లాజికల్స్ మీద వర్క్ అవుతాయి. సో అవి ఎలా అనేది ప్రోగ్రామాటిక్ గా త్రూ అవుట్ గా చూడొచ్చు మీరు. ఓకే, ఆపరేటర్స్ హౌ మెనీ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ దే, వన్ ఈస్ ఏ లాజికల్ అండ్ సెకండ్ వన్ ఈస్ లాజికల్ ఆర్. వన్ ఈస్ ఏ లాజికల్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఏ లాజికల్ ఆర్. సో ఇక్కడ ఒక చిన్న హియర్ ఇట్ విల్ టేక్స్ ద లాజిక్ ఇన్ టూ డేటా, లాజిక్ ఇన్ టూ డేటా, రెండు డేటాల మధ్యలో లాజిక్ చెక్ చేస్తాయి. ఇప్పుడు రెండు డేటా అన్నాం కదా, డేటా ట్రూ ట్రూ ఉందనుకో, ట్రూ ట్రూ ఉన్నప్పుడు ట్రూ ట్రూ ఉన్నప్పుడు ఓకే, ఇక్కడ చూడండి నేను సింపుల్ గా ఒకటి రాస్తా ఉన్నా. ఇవతల డేటా, ఇవతల డేటా ట్రూ అయితే ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సేమ్ ఇదే టైంలో ట్రూ అండ్ అండ్ ఫాల్స్ అని ఉందనుకో, ఇదేం రిటర్న్ చేస్తుందంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ప్రోగ్రామాటిక్ గా చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. అండ్ ఇంకొకటి, ఇదే సినారియో ఇది లాజికల్ అండ్ పై, ఇది వచ్చి లాజికల్ ఆర్. ఈ లాజికల్ ఆర్ అనేది బ్యాక్ స్పేస్ కింద ఉంటుంది. ఆపరేటర్ బ్యాక్ స్పేస్ కింద మీకు చూడొచ్చు, మీ సిస్టమ్ లో బ్యాక్ స్పేస్ కింద చూడొచ్చు. ఇదే ట్రూ ట్రూ ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇదే సినారియోలో ట్రూ ఫాల్స్ ఉన్నా ఇదేం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. లాజికల్ ఆర్ కి లాజికల్ అండ్ కి తేడా ఏంటంటే, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాను, రాము అండ్ తేజ, రాము అండ్ తేజ గో అండ్ బ్రింగ్ ద చైర్. అంటే ఇప్పుడు కండిషన్ ఏంటి, కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, రాము వెళ్ళాలి తేజ వెళ్ళాలి. ఇక నేను ఏమని చెప్తా ఉన్నాను, రాము అండ్ తేజ అంటే ఇద్దరు వెళ్ళినప్పుడే కండిషన్ ట్రూ అవుతుంది. నేను ఇదే కండిషన్ లో రాము ఆర్ తేజ అంటే, హలో గైస్, సో ఇద్దరులో ఒక్కరు వెళ్ళినా కండిషన్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఓకే, సో ఇంకొక సినారియో ఏంటంటే ఫాల్స్ అండ్ అండ్ ఫాల్స్. ఇదేం రిటర్న్ చేస్తుందంటే ఫాల్స్ అనే రిటర్న్ చేస్తుంది. ఒకవేళ కంట్రోల్ సి
ఇది కొంచెం క్రిటికల్ గానే ఉంటుంది, బట్ ప్రోగ్రామేటిక్ గా చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు రెండు డేటాలు ఉంటాయి దీనికి, మొత్తానికి ఎన్ని డేటాస్ ఉంటాయి, రెండు డేటాలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో దీనికోసం నేను ఇంకొక నోట్ ప్యాడ్ ని అప్రోచ్ అవుతాను. సో ఏ ఆపరేటర్స్ ఇవి? హలో గైస్, లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్. సో క్లాస్ ఫస్ట్ యాక్సెస్ మాడిఫైయర్, ఐమ్ గోయింగ్ టు ద యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్ క్లాస్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ సారీ ఓపెన్ ఇల్వోజి లాజికల్ ఆపరేటర్. నౌ మెయిన్ మెథడ్, వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ మెయిన్ మెథడ్? పబ్లిక్ స్టాటిక్ వర్డ్ ఓకే ఓపెన్. సో మెయిన్ మెథడ్ క్లాసు ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఒక డేటా ఇస్తా ఉన్నాను చూడండి, ఏ ఈక్వల్ టు ఓకే. సో నేను ఈ డేటా కోసం లాస్ట్ టైం ఇచ్చిన దాన్ని ఉంది కదా, దీన్ని అప్రోచ్ అవుతా ఉన్నా ఇంటి ఏ ఈక్వల్ టు 10. సో మళ్ళీ రాయకుండా కంట్రోల్ సి అండ్ దెన్ కంట్రోల్ వి. సో నాకు రెండు కండిషన్స్ ఉండాలి ఇక్కడ. దీనికోసమే నేను ఇక్కడ ఏం తీసుకుంటా ఉన్నా, ఇంకొకటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని కూడా నేను కాపీ చేస్తా ఉన్నా ఇక్కడ నుంచి. సో దీన్ని కొంచెం మీరు బాగా చేయండి. సో నేను ఏమంటా ఉన్నానంటే కంట్రోల్ వి, ఏ ఈక్వల్ ఈక్వల్ టు డి అండ్ అండ్ సి గ్రేటర్ దాన్ టు ఏ. ఇక్కడ రెండు కండిషన్స్ ట్రూవా? హలో గైస్, సో ఏ ఈక్వల్ ఈక్వల్ టు డి కరెక్టే, సి గ్రేటర్ దాన్ టు ఏ కరెక్టే. సో ట్రూ ట్రూ కండిషన్ ఉంటే ఎలా. అండ్ ఇంకొకటి కంట్రోల్ వి, ఏ ఈక్వల్ ఈక్వల్ టు డి అండ్ దెన్ అండ్ అండ్ ఏ గ్రేటర్ దాన్ టు సి. ఒక కండిషన్ ట్రూ, ఇంకొక కండిషన్ ఫాల్స్. హలో గైస్, కొంచెం మీరు ఫోకస్ చేయాలి దీని గురించి. ఓకే, సో ఇక్కడ రెండు కండిషన్స్ ట్రూవా ఫాల్సా? ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ లాజికల్ ఆర్ ని ఇక్కడ వాడతా ఉన్నా. దీని తర్వాత మెథడ్ క్లోజ్, క్లాసు క్లోజ్. ఒకసారి ఇక్కడ నీట్ గా గమనించండి, ఏ ఈక్వల్ ఈక్వల్ టు డూ కండిషన్ కరెక్టా? ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ ఇది? ట్రూ ట్రూ. సి గ్రేటర్ దాన్ టు ఏ ట్రూ ఆర్ ఫాల్స్? సి గ్రేటర్ దాన్ టు ఏ ట్రూ ఆర్ ఫాల్స్? సో ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ. నేను ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పకముందుకే వాడతా ఉన్నాను చూడండి, ఇక్కడ దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటారు. ఇది పెట్టి ఏదైనా రాస్తే అది వర్క్ అవ్వదు. సో ఇది ట్రూ అనేది ప్రింట్ అవుతుందని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఇది లాజికల్ అండ్ అనే ఆపరేటర్. ఏ ఈక్వల్ ఈక్వల్ టు డి కండిషన్ ట్రూనా? ట్రూ. ఏ గ్రేటర్ దాన్ టు సి కండిషన్ ట్రూనా? ఫాల్స్. ఫాల్స్. సో రెండు ట్రూ ఉంటేనే ఇది ట్రూ అని రిటర్న్ అవుతుంది. రెండు ట్రూ అవ్వకపోతే ఇది ఏం రిటర్న్ అవుతుంది? ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయి కండిషన్స్, ఏ ఈక్వల్ ఈక్వల్ టు బి కండిషన్ ట్రూనా? ఫాల్స్. ఫాల్స్. సి ఈక్వల్ ఈక్వల్ టు డి కండిషన్ ట్రూనా? ఫాల్స్. రెండు ఫాల్స్ అయితే ఏం రిటర్న్ అవుతుంది అన్న? ఫాల్స్. ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ లాజికల్ ఆర్ ఎలా వర్క్ అవుతుంది, రెండు కండిషన్స్ ట్రూ అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది? ట్రూ రిటర్న్ అవుతుంది. రెండు కండిషన్స్ లో ఒక్క కండిషన్ ట్రూ ఉన్నా ఇది ఏం వర్క్ అవుతుంది? ట్రూ అవుతుంది. రెండు కండిషన్స్ లో రెండు ఫెయిల్ అవుతే ఇది ఏమవుతుంది? రెండు ఫాల్స్ అవుతాయి.
ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఈ కండిషన్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే యాక్సెస్ మాడిఫైర్స్ ని తెలపడానికి. సో కొన్ని ఇక్కడ చూడండి, యూజర్ నేము పాస్వర్డ్ రెండు కరెక్ట్ అయితేనే ట్రూ అయినట్టు. యూజర్ నేము కరెక్ట్ అయ్యి పాస్వర్డ్ కరెక్ట్ రాయలేదు, అప్పుడు కండిషన్ ఫెయిలే. యూజర్ నేము ఫాల్సే, పాస్వర్డ్ ఫాల్సే, ఇలాంటి టైంలో ఏమవుతుంది, ఫాల్సే. సో కానీ ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ రెండిట్లో ఒకటి కరెక్ట్ ఇచ్చినా ట్రూ అవుతుంది. ఇవి ఎందుకు యూజ్ అవుతున్నాయంటే కొన్ని సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసేటప్పుడు ఈ లాజికల్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? సో కండిషన్ స్టేట్మెంట్స్ కి యూజ్ చేస్తాం. వేటికి యూజ్ చేస్తాం ఇది మనం? హలో గైస్, ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ ఉంటాయి, అప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ప్రోగ్రామ్, ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ప్రోగ్రామ్. సో ఫైల్ సేవ్ యాస్, అండ్ దెన్ ఇన్ అండర్ డాక్యుమెంట్స్ దెర్ ఈస్ ఏ ప్రోగ్రామ్స్ ఆప్షన్. ఇన్ అండర్ ప్రోగ్రామ్స్ వి నీడ్ టు గివ్ ఏ కంట్రోల్ వి డాట్ జావా అండ్ గో టు సేవ్. Now, notepad was opened. Here we need to follow the Java C space dot Java. So here I am running the program and compiler is successfully completed. Java space class name dot Java. So yen written ayindi ikkada okasari chudandi, true true, false ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, ట్రూ 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 ట్రూ, ఫాల్స్ ఫాల్స్. నేను ముందే చెప్పినాను, ఎప్పుడైతే ఒక లైన్ లో ఈ రెండు, దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాం, దీన్ని వాడితే ఆ లైన్ వర్క్ అవ్వదు. ఓకే, సో ఎలా వర్క్ అవుతాయి లాజికల్ ఆపరేటర్స్ అనేవి, రెండు కండిషన్స్, ఇదొక కండిషన్ స్టేట్మెంట్, ఇదొక కండిషన్ స్టేట్మెంట్, రెండు కండిషన్స్ ట్రూ అవుతేనే లాజికల్ అండ్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో దీన్నే మీరు ఇక్కడ కూడా చూడండి, మనం ఎలా డిస్కస్ చేసుకున్నాం, ట్రూ ట్రూ అయితే ట్రూ, ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ అయితే ఫాల్స్, ట్రూ ట్రూ అయితే ట్రూ, ట్రూ ఫాల్స్ అయినా ట్రూ, ఫాల్స్ ఫాల్స్ అయితే ఫాల్స్. సో ఇలా లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఏ ఆపరేటర్స్ ఇవి? లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనకు కండిషన్ స్టేట్మెంట్స్ వాడేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి.